షాద్ నగర్ ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ 2.5 ఎకరాల్లో ఒక రైతు సొరకాయ పాదులు వేశారు. దాని విధానంగా వాళ్ళు ఎలా పెంచుతున్నారు, ఎలా ప్రారంభించారో ఒకసారి వారి మాటల్లోనే కనుక్కొని లాక్డౌన్లో మీ తోటకి ఏ విధంగా మీరు పనులు జరిగిస్తున్నారు మీరు? అదే ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఇదైతే ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ఈ పని 10-15 రోజులు ముందు జరగవలసిన అవసరం ఉందండి. కానీ ఈ సిచ్యువేషన్లో ఈ లాక్డౌన్లో ఈ పని మనుషులు రాలేకపోవటం వల్ల, మనం సిటీ నుంచి కోఆర్డినేట్ చేయలేకపోవటం వల్ల, ఇవన్నీ దృష్ట్యా 15 రోజుల్లో ముందలు కట్టవలసింది 15 రోజుల తర్వాత కడుతున్నామండి. అదే కనుక 15 రోజుల ముందలు కడితే ఈ ఏదైతే ఉందో ఇది ఇంచుమించు ఇంకొక 2 ఫీట్లు పైకి రావడానికి అవకాశం ఉండేదండి మనకి. ఇప్పుడు ఇది ఒక్కసారే ఉండిపోవటం వల్ల దీనికి గ్రోతింగ్కి టైం పట్టేసి ఇది పైకి వెళ్ళలేకపోతుంది. ఇలాంటి ఇప్పుడు రైతులకి జనరల్గా ఏమీ లేకపోయినా కానీ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయండి. పండించిన పంటకి సరైన ధర రాకపోవడం, ఈ కింసంహార మందులకి ఎక్కువ ఇచ్చేయకపోవడం, మేము మ్యాక్సిమం ఆర్గానిక్ పద్ధతిలోనే చేస్తున్నామండి. మీరు ఈ పంటని ఏ విధంగా వేస్తున్నారు, ఎలాగా దాని గ్రోతింగ్ ఎలా చూస్తున్నారు మీరు? మొదటి నుంచి ఈ పంటని ఎంచుకోవడానికి కారణాలు, మీరు ఈ పంట వేసి ఎన్ని రోజులైంది సార్? పంట వేసి దాదాపుగా 30 రోజుల దాకా అవుతుంది. ఓకే, ఈ పంటను మీరు మందులు వేసి ఏమైనా పెంచుతున్నారా లేదా న్యాచురల్గా పెంచుతున్నారా? పూర్తిగా ఇది కెమికల్ ఫ్రీ ప్లాంటింగ్ అండి ఇది. ఓకే, మేము జీవామృతం అలాగే ఎలాంటి కెమికల్స్ వేయకుండా దీన్ని పెంచాలి అనే దీంతోనే స్టార్ట్ చేశాము. ఓకే, సో దీనికి మీ ప్రభుత్వం వారు మీకు ఏ విధంగా రేట్ మీకు సమకూరేలా వస్తుందని మీరు ఆశిస్తున్నారా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లాక్డౌన్ సిచ్యువేషన్లో? ఎందుకంటే మీరు వేసిన రోజుల్లో లాక్డౌన్ లేదు, ఆ టైంలో మీరు ఒక రేట్ అనుకుని వేసి ఉంటారు. ప్రజెంట్ ఈ రోజున రేట్ ఏది నడుస్తుంది మీకు? పంటలకి ఏ రోజు రేట్ ఆ రోజే ఉంటుందండి మార్కెట్లో, దాని యొక్క డిమాండ్ అండ్ సప్లై దాని మీద ఆధారపడి ఉంటుంది రేటు. అయితే మనం లాక్డౌన్కి ముందు ఇప్పుడు లాక్డౌన్ టైంలో మనం చూసుకుంటే లాక్డౌన్లో కొద్దిగా ప్రైజెస్ అనేవి బాగా తగ్గినాయి అనే చెప్పుకోవచ్చు. మనం టైమింగ్ ఎక్కువ సేపు అవైలబిలిటీ లేకపోవటం, సో డిమాండ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు మీరు ఇంత పంటను కూడా మీరు లేబర్స్ తోటి, ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో కూడా లేబర్ అనే వాళ్ళు కూడా కొంచెం కాస్ట్గా ఉంటారు, మరి దీనికి ఏ విధంగా మీకు ఏ విధంగా మీరు సమకూరుస్తారు, మీరు వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు పేమెంట్స్ అనేది? కంటిన్యూ పేమెంట్స్ ఇస్తున్నారా లేదంటే తగ్గిస్తున్నారా ఎట్లా? తగ్గించడానికి అసలు అవకాశం లేదండి, లేబర్ కాస్టింగ్ అనేది అలాగే ఉంటుందండి. కాకపోతే అవైలబిలిటీ తగ్గటంతో వాళ్ళకి అవసరమైనంత ఇచ్చి వాళ్ళతో పనిచేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు తాళ్ళు కడుతున్నారు కదండి, ఈ తాళ్ళు దేనికి సంబంధించి కడుతున్నారు? వీటిని పందిర్లో స్టేకింగ్ అంటారండి. సో దీన్ని పందిరి మీద పాకించుకుంటాం మనం. ఓకే, ఈ దీన్ని ముఖ్యంగా పిలిచేదే పందిరి మొక్క అని పిలుస్తాం. ఈ పందిరి మీద పాకించుకుంటే మనకి కాయలు అనేది ఇంకొక 10 నుంచి 15 రోజుల్లో ఈ పందిరి మీదకి కాయలు వస్తాయి. ఓకే, సో ఇది జనరల్గా మనం మొక్క వేసిన తర్వాత ఒక 15-20 రోజుల లోపు మొక్క ఈ హైట్ వచ్చిన తర్వాత దీనికి స్టేకింగ్ అనేది చేసుకుంటాము. సో దాంతో కాయ చాలా బలంగా అండ్ దిగుమతి కూడా మనం అనుకున్న దానికంటే చాలా బాగా వస్తుంది. దీనికి వాటర్ ఏ విధంగా పోస్తున్నారండి, ఎట్లా మీరు ఇప్పుడు దీనికి కంప్లీట్గా మేము డ్రిప్ సిస్టమ్ మీదే పెట్టామండి. వీటికి కావాల్సిన మినరల్స్ ఇవన్నీ కూడా మేము డ్రిప్ పైపుల ద్వారానే ఇస్తున్నాము. మీరు ఒక ఈ పంటని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కానీ ప్రభుత్వం వారు మీకు వెహికల్స్కి పాసులు కానీ మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు, వాళ్ళు మీ వెహికల్స్ వదులుతున్నారా లేదా వారి నుంచి ఇంకా ఏమైనా మీరు వేరేగా ఏమైనా కోరుకుంటున్నారు, ఏదైనా పాసులు కానీ లెటర్స్ కానీ స్టాంప్స్ సంతకాలు కానీ ఏమైనా కోరుతున్నారా ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం దగ్గర నుంచి మేము కోరుకునేది ఒకటేనండి, ఈ నిత్యావసర వస్తువులు ఎవరైతే రైతులు కానీ లేకపోతే చిన్నగారు రైతులు కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా రవాణా చేసుకోవటానికి కనీస సదుపాయాలు ఉండాలి. ఇంతకు ముందులాగా గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ అంత ఇదిగా లేదు, వాళ్ళు సొంత ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళు చేసుకోవాలనుకున్నా గవర్నమెంట్ ఆ ఏరియాకి సంబంధించిన అధికారులు వాళ్ళని గుర్తించి వాళ్ళకి కనీస పాసలు కానీ లేకపోతే వాళ్ళ వెహికల్స్ తిరగటానికి వాళ్ళకి కనీస సౌకర్యాలు అందిస్తే ఇంకా మెరుగ్గా ఇట్లాంటి లాక్డౌన్ టైంలో మేము కూడా సహకారం గవర్నమెంట్కి సహకరిస్తూ అండ్ జనాలందరికీ కావాల్సిన నిత్యావసర వస్తువులు
సప్లై చేయడానికి మాకు ఎలాంటి ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే ఈ రైతులు చిన్న చిన్న రైతులు వస్తున్నప్పుడు కానీ పోలీసులు ఏమి ఆపుతలేదు, కానీ మీరు వెహికల్ కార్లో వస్తున్నారు, మరి మీ కార్లో వచ్చేటప్పుడు మీకు ఇబ్బంది కలిగి ఏ విధంగా మీరు ఎలా వెళ్తున్నారని అడుగుతలేదు ప్రశ్నలు. అంటే మా కమ్యూనిటీని చూస్తూ పోలీసులు కూడా చాలా వరకు సహకరిస్తున్నారండి. దాంతోపాటు మాకు కూడా ఏదన్నా అఫీషియల్గా పాస్ అనేది ఉంటే ఇంకెక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మేము కూడా మా పని మేము వచ్చి చూసుకుని వెళ్ళిపోవడానికి ఈజీ. ఓకే, ఇప్పుడు మీరు వెళ్తున్న ఈ వెహికల్స్ మీ పంట ఏదైతే వెళ్తూ వస్తున్న వెహికల్స్ని ఇప్పటివరకు ఏమైనా ఆపారా? ఆపినప్పుడు మీ యొక్క స్పందన ఏంటి, ఏ విధంగా వాళ్ళని అడుగుతున్నారు? అలాంటిది ఇప్పటిదాకా జరగలేదండి, ఎందుకంటే వెహికల్ ప్రతిసారి వెళ్ళేటప్పుడు వెహికల్లో ఎంతో కొంత వస్తువులు వెళ్తూనే ఉంటాయి, అవి ఖచ్చితంగా నిత్యావసర వస్తువులు కాబట్టి ఎక్కడ అట్లా ఆపి ఇబ్బంది పెట్టలేదు. ఇప్పటిదాకా మనం అనేక విషయాలు తెలుసుకున్నాము, వారి పంటను ఏ విధంగా వేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు కాపు కాస్తున్నారు ఏదని చెప్పారు వారు. అదేవిధంగా ప్రభుత్వం కఠిన ఆంక్షల్ని నిర్వహించింది కాబట్టి ప్రభుత్వం వారు అధికారులు వెహికల్స్ని రానివ్వకుండా వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు కొద్దిగా, ఎందుకంటే ఈ కరోనా మహమ్మారిని దూరం చేద్దామని ఒక కంకణం కట్టుకున్నది ప్రభుత్వం, దాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. అదేవిధంగా ఇప్పటిదాకా వారికి ఒక మేము కోరుకునేదాల్లో ఏంటంటే వారికి అట్లీస్ట్ ఈ యొక్క రైతులకి వెళ్ళేవారికి వచ్చేవారికి ఈ 3 గంటలు సరిపోవట్లేదు, దాన్ని బట్టి వారికి ఏమైనా ప్రత్యేకమైన పాసులు ఇచ్చి వారిని ప్రభుత్వం సహకరిస్తుందని మేము కోరుకుంటూ, కెమెరామ్యాన్ కర్ణతో రాము.